ముందుకు వెళ్తున్నామని సీఎం జగన్ అన్నారు. అక్కా చెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేస్తున్నామని తెలిపారు. రుణాల మాఫీ చేయకుండా మహిళల్ని చంద్రబాబు మోసం చేశారని జగన్ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ బకాయిల్ని తామే చెల్లించామని చెప్పారు. ఆనాడు చంద్రబాబు చేసిన మోసాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తోందని విమర్శించారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్షరాల అప్పట్లో 14,205 కోట్లు అలా చెల్లించకుండా చెప్పినది మోసం చేసి ఆ అక్క చెల్లెమ్మలను నడి రోడ్డు మీదకి పెట్టాడు. అలా చెల్లించకుండా ఆ 14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా చేసిన మోసం ఒకటైతే 2016లో ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన సున్నా వడ్డీ అనే పథకాన్ని రద్దు చేయడం ఇంకొక దారుణం. ఇలా అక్క చెల్లెమ్మలకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా మోసం చేసి సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేసి ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి అప్పట్లో ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఘోరాన్ని ఒక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. 3 సభలు నిర్వహించారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. తనకు అధికారం ఇస్తే ప్రతి నోట్లో నుంచి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు, వాళ్ళకు అధికారం ఇస్తే ఎవరిని వదలనట. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట, మట్టు పెడతాడట, ఉగ్రరూపం చూపిస్తాడట, ఏకంగా నరకం చూపిస్తాడట. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట. ఇది ఆయన ఆయన దత్తపుత్రుడు, ఆయన సొంత పుత్రుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు రోజు.